వనస్థలపురం గణపతి దేవాలయంలో 54 రోజుల హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహించబడుతుందని ఆలయ కార్యదర్శి సోమయాజులు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ హనుమాన్ చాలీసా ఎక్కడైతే పారాయణం చేస్తారో అక్కడి వర్షాలు కురిసి సుఖశాంతులు వర్ధిల్లుతాయని ఆయన వివరించారు. ఈ నెల 28న గణపతి దేవాలయం యొక్క వార్షికోత్సవం నిర్వహించబడుతుందన్నారు ఆయన. 29వ తారీఖు రోజు హనుమాన్ కళ్యాణం నిర్వహిస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. శ్రీ గణేష్ దేవాలయం ఎన్జిఓస్ కాలనీ వనస్థలపురం. నా పేరు వెంకటకృష్ణ సోమయాజులు అంటారు. అయితే నేను ఈ దేవాలయానికి గత 36 సంవత్సరాలుగా ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తూ ఈ దేవాలయ నిర్మాణంలో కానివ్వండి, దేవాలయం పునరుద్ధరణలో కానివ్వండి, అనేకమైనటువంటి మార్పులు చేయడంలో కానివ్వండి, నా పూర్తి సహకారం స్వామివారికి, అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం నాకు కలగడం వలన వాటిలో పాల్గొనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది. అయితే ఈ సంవత్సరం లోక కళ్యాణార్థం కలియుగ బ్రహ్మ అయినటువంటి హనుమంతుని యొక్క విశేషమైనటువంటి కోటి హనుమాన్ చాలీసా పారాయణ 7/4/2019 నుండి ప్రారంభించి ఇంతవరకు 51 రోజుల పాటు ఎంతో వైభవంగా అనేక మంది భక్తులు వారు స్వయంగా పాల్గొంటూ మనశ్శుద్ధితో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా ప్రథమంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 28వ తారీఖు నుండి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరపడానికి, దానిలో రేపటి నుండి ఉదయం 9 గంటలకు మరి గణపతి పూజ, పుణ్యావచనం, అంకురార్పణ అనేటువంటి కార్యక్రమాలతో ప్రారంభమవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.